అమరావతిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. కార్యాలయంలో మధ్యాహ్నం వరకు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. రైట్, ఇక అమరావతిలో టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉండనున్నారు. అలాగే పార్టీ శ్రేణుల నుంచి విజ్ఞప్తులు అందుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో కూడా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చేరుకుంటారు. దాని తర్వాత ఆయన ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పార్టీ కార్యాలయంలో కూడా పార్టీ కార్యకర్తలకు పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండబోతున్నారు. అంటే దాదాపు ఆయన 3 గంటల పాటు అక్కడ పార్టీ కార్యాలయంలో ఉంటారు, అందుబాటులో ఉంటారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఆయన చాలా రోజుల తర్వాత కూడా అంటే వరద ముంపు సహాయక చర్యల తర్వాత కూడా ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఈ రోజు వెళ్తున్నారు ఆయన. దాని తర్వాత అక్కడ పార్టీ కార్యకర్తలు, వివిధ నేతలు కూడా ఆయనకు స్వాగతం పలికే విధంగా ఉన్నారు. అయితే కొందరు ముఖ్య నేతలు కూడా కార్యకర్తల నుంచి కూడా వాళ్ళకు ఎలాంటి విరతులు, వాళ్ళ సహాయ కావాల్సిన విరతులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తీసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కొందరు వరద సహాయక ఏదైతే ముఖ్యమంత్రి పిలిపించారో దానిపైన కూడా ఈరోజు వాళ్ళు కొందరు విరాళాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విరాళాలు కూడా సేకరించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర నుంచి కూడా విరాళాలు సేకరిస్తారు. దాని తర్వాత కూడా కొందరు అంటే కొందరు చాలా మంది నేతలు కూడా ఈ నామినేటెడ్ పదవుల కోసం ఆశిస్తున్నారు. కొందరు నామినేటెడ్ పదవులు దానిపైన కూడా తమకు అవకాశం ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కోరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది కూడా విజయతి పత్రాలు ఇచ్చారు. చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఏమన్నా అంటే దసరా లోపే ఇన్ని రోజులు అంటే బురద సహాయక చర్యల్లో బిజీగా ఉన్నందున ఇప్పుడైనా పార్టీ అధినేత తమకు కరుణిస్తారని చెప్పేసి కూడా చాలా మంది టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా తమకు నామినేట్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మరోసారి కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తమకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత కొద్దిగా బిజీగా ఉండబోతున్నారు. సువర్ణ అప్డేట్ శ్రీనివాస్.